ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వేలాది మంది ముస్లింలతో కలిసి ఇస్లామిక్ సంస్థలు నిర్వహించే ఇస్తేమా సమ్మేళనాన్ని కరోనా తర్వాత మొదటిసారిగా నల్గొండ పట్టణంలోని మున్గోడ్ రోడ్ ఈద్గా వద్ద ఈ నెల 29-30 తేదీలలో తబ్లీకే జమాత్ ఆధ్వర్యంలో ఇస్తేమా సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. కాగా ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఈరోజు అధికారులతో కలిసి పర్యవేక్షించారు. సుమారు 30,000 మంది పైగా హాజరయ్యే ఇస్తేమాలో ముఖ్యంగా యువకులకు శాంతి సౌభ్రాతృత్వాలను మంచి నడవడికను బోధిస్తారు. అందుకు అనుగుణంగా ఈద్గా వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఈద్గా ప్రాంగణమంతా కలిగి తిరిగి మంచినీటి వసతి, లైటింగ్, పార్కింగ్, శానిటేషన్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణలపై అధికారులకి పలు సూచనలు చేసి వెంటనే ఏర్పాట్లను పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి, డిఎస్పి, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, ఎంఐఎం అధ్యక్షులు రజయుద్దీన్, అహ్మద్ ఖలీం, కౌన్సిలర్లు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ బషీరుద్దీన్, అబ్దుల్ రజాక్, కో ఆప్షన్ సభ్యులు సోహెల్, తబ్లికే జమాత్, మౌలానాలు, ఇమామ్లు పాల్గొన్నారు.